mighty, he is crazy. హాయ్ వ్యూయర్స్, ఈరోజు మిరపకాయ సినిమాకి సంబంధించిన విషయాలు మనతో మాట్లాడడానికి ఆ సినిమా ప్రొడ్యూసర్ రమేష్ పుప్పాల, ఆ సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ గారు మనతో ఉన్నారు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? మిరపకాయ సినిమా తీశారు, ఇద్దరు కాంబినేషన్లో వచ్చింది. ముందుగా ప్రొడ్యూసర్గా మీరు ఆ డైరెక్టర్ని తీసుకోవడానికి, సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? ఒకరోజు హరీష్ గారు చెప్పే కథ వినటువంటి జరిగింది. ఆయన చెప్పే విధానం చాలా బాగా నచ్చింది. అది నచ్చిన తర్వాత ఈ సినిమా తప్పనిసరిగా తీయాలని చెప్పేసి ఆలోచన కలిగింది. తర్వాత హరీష్ గారిని అడిగాను, ఈ సినిమా తప్పనిసరిగా నేను చేస్తాను, నేను తీస్తానని చెప్పేసి అడిగాను. ఆ తర్వాత ఎలక్ట్రో సంస్థ స్థాపించి మిరపకాయ సినిమా తీయటం జరిగిందండి. అంటే మీ ప్రొడ్యూసింగ్లో ఈ మూవీ ఎన్నో మూవీ అండి, మొట్టమొదటి మూవీ? ఓకే, ఈ మూవీలో మీకు శంకర్ గారు, హరీష్ శంకర్ గారు చెప్పిన స్టోరీ లైనప్ నచ్చి మీరు తీసుకున్నారు. మరి మీకు అంటే వారి ప్రొడ్యూసింగ్లో నేను సినిమా తీయగలుగుతానని మీకు అనిపించిందా? అనిపించిందండి. అంటే ప్రొడ్యూసర్ కథ నచ్చడం అనేది లైక్ ఫస్ట్ సక్సెస్. ఫస్ట్ ఏంటంటే హీరోకి కట్ చెప్పినప్పుడు హీరో గారితో ఈయన అంటే మాకు చెప్పట్లేదు, కానీ హీరో గారితో ఆల్రెడీ సినిమా ప్లాన్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. యాక్చువల్గా ఓకే బిఫోర్ ఏ సినిమా అని తెలీదు, రవితేజ్ గారితో సినిమా తీయాలి అన్న ఆలోచన ఉన్నారు. మెల్లిగా ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకొని అప్పుడు మెల్లి కథ నచ్చింది. కథ నచ్చిన తర్వాత హీరో, మీరు ఫస్ట్ మూవీ కూడా రవితేజ గారితో షాక్ మూవీలో చేశారు, సెకండ్ మూవీ కూడా మీరు రవితేజ గారిని అప్రోచ్ అవ్వడంలో, అంటే మీకు వారి దగ్గరే సెకండ్ మూవీ చేయాలని ఎందుకు అనిపించింది? షాక్ బిఫోర్ అప్పుడు కూడా అసోసియేటిగా కోడైరెక్టర్ చేసే సినిమా రవితేజ గారి సినిమా, ఆటోగ్రాఫ్ సినిమాకి నేను కోడైరెక్టర్. ఓకే, అప్పుడే మీకు పరిచయం? అప్పుడు పరిచయం. అప్పుడే నేను ఒక లైన్ చెప్పాను రవితేజ గారికి, ఒక యాక్టర్ అనుకుంటున్నాను. అండ్ ప్రొఫెషనల్ అంటే కూడా ఎక్కువ పర్సనల్ రిలేషన్ ఎక్కువ. ఈ టైటిల్, మిరపకాయ టైటిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి ఆ టైటిల్ సెలెక్ట్ చేసుకోవడం అంటే ఎలా, మీ గ్రూప్ గా డిస్కస్ చేసుకున్నారా, మీరే సెలెక్ట్ చేశారు? లేదండి, మిరపకాయ ప్రొడ్యూసర్ మంచి కసిదైన ప్రొడ్యూసర్. ఓకే, ప్రొడ్యూసర్ సూట్ అయ్యే టైటిల్ రవితేజ్ అంటే మిరపకాయ. అదేం చెప్పారంటే కథ విన్నాగా నీకు మిరపకాయ అయితే ఎలా ఉంటది అని చెప్పడమే ఒక ఫోర్స్ తో చెప్పారు. అది చెప్పినప్పుడు టైటిల్ ఇవ్వలేదు నచ్చింది. అందరూ టైటిల్ వినగానే అనుకున్నారు అది కరెక్ట్ రవితేజ గారికి సూటబుల్ టైటిల్ అనుకున్నారు. మరి ప్రొడ్యూసర్ గా మీకు ఎలా అనిపించిందండి ఆ టైటిల్ చెప్పినప్పుడు? మిరపకాయ అంటే రవితేజ కదండి, ఇక వేరే దానికి ఇదేం లేదు. మిరపకాయ టైటిల్ రవితేజ గారి తోటి వెంటరా కానీ అరే ఇదే కదా నేను కూడా అనుకోబోతున్నాను అనుకుంటున్నాను అనే ఊహకి నాకు కలిగింది. కరెక్ట్గా ఆ మిరపకాయ టైటిల్ రవితేజ గారు సరిపోతుంది, హరీష్ గారు చెప్పిన స్టోరీకి ఆ మిరపకాయ టైటిల్ సరిపోతుంది, రెండు కలగలిపి మిరపకాయ. మరి మీరు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా చేశారు, మరి సినిమా మీకు ఎలా అనిపించింది? మరి డైరెక్టర్ గారితో చేస్తుంటే అనుకున్న బడ్జెట్లో వెళ్ళగలిగారా? మీకు తీసినప్పుడైనా ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ నాకు భయం వేసిందండి. యాక్చువల్గా మా డైరెక్టర్ గారు నాకు కథ చెప్పినప్పుడు కథ చాలా బాగా నచ్చి అసలు సినిమా తీయటానికి నేను ప్లాన్ చేసుకున్నాను. నేను యాక్చువల్గా హ్యాపీగా సరదాగా గడిపే మనిషిని అండి. నాకు ఈ సినిమాలోకి వెళ్ళిన తర్వాత ఈ సరదా ఏమైనా కోల్పోవాల్సి వస్తుందేమో, ఇది అవసరమా అనేటువంటి ఒక ఆలోచన కలిగింది. కానీ సినిమా అయిపోయే వరకు ఇంకా సరదా రెట్టింపైందండి. మరి సినిమా తీస్తుంది తెలియకున్నంత ఇదిగా ప్రతి ఒక్కరు డైరెక్టర్ గారు అనుకున్న టైం కంటే 10 రోజుల ముందు సినిమా ఇచ్చారు, అనుకున్న బడ్జెట్లో సినిమా తీశారు. అసలు నేను ఫస్ట్ సినిమా తీస్తున్నాను అనే ఆలోచన రాకుండా ప్రతి ఒక్కరు, డైరెక్టర్ గారు, హీరో గారు, ప్రతి టెక్నీషియన్స్ అందరూ, రాజా గారు, ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా వాడదనుకున్నారు. నాదనుకోలేదు, ఇది మాది మాది నాది నాది అనుకుని మన అందరూ సినిమా తయారు చేశారు. సూపర్ బండి. యాక్చువల్గా నేను ఇంత తేలిక సినిమా అయిపోద్దా నేను ఊహించలేదండి, దీన్ని చాలా పెద్దగా ఊహించుకున్నాను, సింపుల్గా అయిపోయింది. క్యాజువల్గా అంటారు ప్రొడ్యూసర్ అనగానే అనుకున్న బడ్జెట్లో కాదు, అనుకున్న పీరియడ్లో పూర్తి కాదు అనుకుంటారు. సో మీరు మాత్రం ప్రొడ్యూసర్గా ఫుల్ సాటిస్ఫై అయ్యారు? బాగా. ఓకే రండి, మరి సినిమాకి డైరెక్టర్గా మీరు ఇప్పుడు హీరోయిన్
ఇద్దర్ని సెలెక్ట్ చేశారు మరి వారిని మీరు ఎలా సెలెక్ట్ చేశారు కథలో రెండు మంచి క్యారెక్టర్స్ సో లీడర్ సినిమా చూసినప్పుడు రిచా పర్ఫార్మెన్స్ గాని రిచా తవే షీ క్యారీడ్ హర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్ నచ్చే అలాగే వేరే సినిమా చూసినప్పుడు దీక్ష నచ్చే క్యారెక్టర్స్ కి కొత్త అమ్మాయిలు అయితే బాగుంటుంది ప్రొడ్యూసర్ గారు సార్ మీరు ఎక్కడ బడ్జెట్ వెనకాడద్దు గో ఫర్ టాప్ స్టార్స్ బేసిక్ ఆయన ఆయన యొక్క కోఆపరేషన్ ఆయన యొక్క ఎంతోజాయిజం కాదు సార్ మన కథ ప్రకారం వెళ్దాం అని చెప్పి మేము రివర్స్ లో రవితేజ గ్రహించలేవా అర మరి కల తెర విడు అలికిడి పోసుకో తెలుసుకో ఇందులో ఆర్టిస్టులను కూడా మీరు బాగా తీసుకున్నారు ప్రకాష్ హీరో అయిపోయిన తర్వాత రాజమౌళి గారి సినిమాలో హీరో చేసిన తర్వాత సునీల్ గారు రవితేజ అంటే బాగా ఇష్టం నేనంటే కూడా కాస్త ఇష్టమే సో మా ఇద్దరు గురించి మళ్ళీ మా సినిమాలో ఇంత ముందు కమెడియన్ గా చేసినట్టుగా మంచి చాలా మంచి క్యారెక్టర్ చేశారు థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఓకే మరి మీ ఇక్కడ కెమెరా వర్క్ గానీ ఫైటింగ్స్ కెమెరామెన్ గారు శ్రీనివాసులు గారి ఫస్ట్ సినిమాకి నీకోసం సినిమా ఆ తర్వాత వివియన్ గారి ఫస్ట్ సినిమాకి తర్వాత సురేందర్ రెడ్డి గారి ఫస్ట్ సినిమాకి రాజమౌళి గారి మర్యాద రావడం అసలు 50 సినిమాలు నేను చేసిన ఇప్పుడు ఆయన చేసిన సినిమాలు చూస్తే భయం అసలు ఇంత పెద్ద కెమెరా పెడితే ఎలా పనిచేస్తారు బట్ కంఫర్ట్ అంటే మా ప్రొడ్యూసర్ కానీ నేను కానీ మా కెమెరామెన్ కానీ ఆ డైరెక్టర్ కానీ మా ఎడిటర్ గౌతమ్ రాజు గారు కానీ అందరూ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో వర్క్ చేయిపోయింది బేసిక్ గా ఇట్ కమ్స్ ఫ్రమ్ అంటే సినిమా హీరోని బట్టి మిగతా యూనిట్ అంతా ఉంటుంది బేసిక్ గా మా హీరో ఎవరిదైనా కలిసిపోతాడు ఎవరిదైనా కలిసిపోతే మొత్తం ఉంది అంటే డిపార్ట్మెంట్ లో సినిమా యూనిట్ లో ఎవరైనా టెక్నీషియన్ కొంచెం మొహమాటతో ఉన్నా సరే వాళ్ళను చెక్కల కిందలు పెట్టి స్టక్కర్ లాగేస్తారు హీరో సో అలాంటి అలాంటి హీరో అలాంటి ప్రొడ్యూసర్ అనుకున్నాను కాబట్టి ఎవ్రీథింగ్ సో యు ఆర్ లక్కీ మరి ఇప్పుడు ఫైటింగ్స్ కి రామ్ లక్ష్మణ్ ఇద్దరిని తీసుకున్నారు ఇందులో ఫైట్స్ ఎలా ఉంటాయి ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము ఫైట్స్ మీద మా ప్రొడ్యూసర్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఫైట్ గురించి ఆయన చెప్తే బాగుంటుంది చెప్పండి సార్ మీరు ఫైట్స్ గురించి మీ ఇంట్రెస్ట్ కోసమే అంత మంచి ఫైట్స్ పెట్టామంటున్నారు రామ్ లక్ష్మణ్ గారు ఫైట్ మాస్టర్స్ అండి చాలా అద్భుతంగా యాక్చువల్గా వాళ్ళ ఫైటింగ్స్ ఒక స్టేడియంలో తీసాము ఆ స్టేడియంలో సీన్స్ చాలా అద్భుతంగా వచ్చింది బ్యాంకాక్లో సీన్స్ అయితే యాక్చువల్గా మెయిన్ స్టోరీ అండ్ మొత్తం కూడా అక్కడ ఆ ఫైట్ సీన్స్ చాలా బాగా వచ్చినాయి డైరెక్ట్ గారు చెప్పినట్టు నాకు ఫైట్స్ అంటే ఇంట్రెస్ట్ కదా అది చూసిన తర్వాత ఫైట్స్ ఇలా ఉండాలి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఏ విధంగా అయితే అనుకున్నానో అదే విధంగా ఉన్నాయండి ఫైట్స్ మీరు అనుకున్నట్టుగానే తీశారు కరెక్ట్ గా ఉన్నాయి మీకు నోరు ఒకటే దోలేమో నాకు నర నరాల్లో ఉళ్ళంతా దోలే అడు పూరి జగన్ సినిమాల హీరో లాగా తిక్క తిక్కగా మాట్లాడుతున్నానా జేబులో 10 రూపాయలు ఉన్న ప్రతి వాడు మార్కెట్ లో ఈ కత్తును కొనుక్కోవచ్చు కానీ దీన్ని పట్టుకునే దమ్ము తట్టుకునే సత్తా మార్కెట్ లో అమరో పుట్టుకుతో రావాలి సో మీకు ఒక బెస్ట్ డైరెక్టర్ దొరికారు మీరు అనుకున్నట్టుగా ఫిలిం తీసే విధంగా సో మీకు ఎలాంటి ఆ టైంలో టెన్షన్ లేదు ఏం లేదు అన్ని శంకర్ గారు చూసుకున్నారు హరీష్ ముందు అంటే ఆయన ఎప్పుడు అడిగినా టెక్పిచ్చర్ తప్ప తప్పే లేదు మర్డర్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి స్టార్ట్ అవ్వకు సార్ మీరు చెప్పండి ఆల్మోస్ట్ మీరు షూటింగ్లో ఉండే ఉంటారు మరి హరీష్ శంకర్ గారి డైరెక్షనే కానీ హీరో గారి యాక్షన్ అన్నీ మీరు చూసే ఉంటారు మీకేమనిపిస్తుంది రషస్ ఎలా ఉంటాయి ముందు సినిమా ఎలా అనిపించింది మీకు సినిమా సూపర్ పడింది సినిమా సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారండి మంచి రొమాంటిక్గా ఉంటుంది ప్రకాష్ రాజ్ నాగబాబు అని క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు మంచి యాక్షన్ ఉంది చాలా మంచిగా
రాఘవకి అట్రాక్షన్ చాలా ఉంటుంది అండ్ హీరోకి రాఘవకి ఉన్న రిలేషన్ చాలా ఉంటుంది. ఓకే, వాళ్ళిద్దరు చాలా ఫ్యాంటాస్టిక్ చేశారు. అంటే మీరు ఈ ప్రాజెక్ట్ని ఏ విధంగా తీయాలనుకున్నారో అలాగే తీశారు మీ మైండ్ సెట్కి తగ్గట్టుగా? ఈ ప్రాజెక్ట్ని అనుకున్నట్టుగా తీయలేదు, అనుకున్న దానికంటే ఎక్కువ రిచ్ వచ్చింది. నేను ఇంత క్వాలిటీ వస్తుంది అనుకోలేదు. అంటే తమన్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ రవితేజ్ గారు కొన్ని కొన్ని సీన్లలో అసలు షాకింగ్ పర్ఫార్మెన్స్, సర్ప్రైజింగ్ ఉంది పర్ఫార్మెన్స్. డైలాగ్ రాసుకుంటే డెఫినెట్లీ రవితేజ్ నేను చాలా బాగుంటుంది అని రాసుకుంటాను కదా, చాలా బాగుంది కంటే తర్వాత ఒక స్టెప్ బికాస్ ఆయనకి బాగా నచ్చి పాటలో టక్కర్ ఏదో ఇంప్రూవైజ్ అయిపోయి సీన్ పేపర్ లొకేషన్కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం మారిపోయి అలా పాటలు విన్న తర్వాత లేదు ఈ పాట ఇక్కడ తీద్దాం ఇలా తీస్తే బాగుంది ఇక్కడ తీస్తే బాగుంటుంది మా ప్రొడ్యూసర్ ఇన్స్పైర్ అయ్యి. సో అనుకున్న దానికంటే అన్ని స్టాండర్డ్ క్వాలిటీ పెరిగింది సినిమా. సో నేను అనుకుంటానండి మీరు లక్కీ, ఎందుకంటే ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ మీకు దొరికారు, మంచి ప్రొడ్యూసర్, మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మంచి తీశాను అంటున్నారు కాబట్టి అంత మంచి ప్రొడ్యూసర్ దొరకడం అనేది యువర్ లక్కీ అండ్ హీరో. సో ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ మీరు అనుకున్న దానికంటే ఇంకా రెట్టింపుగా చాలా బాగా తీశారు, అది ప్రేక్షకులను అలరించే విధంగా తీశానంటారు. ప్రేక్షకులకు నచ్చుతుంది అన్న ఎక్స్పెక్టేషన్తో తీశాను. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఎంతవరకు నచ్చింది? బట్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్. యా, ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ సినిమా నచ్చుతుంది నచ్చుతుంది అని. ప్రొడ్యూసర్ గారు మీరు ఫైనల్గా 100% కాన్ఫిడెన్స్ ఉన్నాను. మిరపకాయ అనేది అవసరం ప్రతి మనిషికి, అంటే ప్రతి మనిషి మామూలుగా తినే తిండ్లు మిరపకాయ ఎంత అవసరమో ప్రేక్షకులకి మిరపకాయ లాంటి సినిమా వస్తుంది అంటే హ్యాపీగా ఆనందపడటానికి. షూర్ ఆ క్వాలిటీస్ అన్నీ మిరపకాయ సినిమాలు ఉన్నాయి. నేను అనుకున్న దానికంటే చాలా బాగా తీశారు సినిమా అంతవరకు. ఓకేనండి, మీరు అన్నట్టు మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా ఈ సినిమా తీశాను అన్నారు, మీరు అనుకున్న దానికి అంటే ఎక్కువ పెద్ద సక్సెస్ ఈ సినిమాకి వస్తుందండి. ఆల్ ది బెస్ట్. ఇవి మిరపకాయ సినిమాకి సంబంధించిన చిట్ చాట్. స్టే విత్ అస్. గిరిగిస్తే చాలు గీటు రాయిరో కరకరకరలాడే మిరపకాయలో.